వాలంటీర్ సార్ ఇక వాళ్ళ సహనం నశించిపోయింది అని అంటున్నారు. వాళ్ళు అల్టిమేటం మరి అఫీషియల్గా ఇచ్చారో లేదో తెలియదు, కానీ వస్తున్న వార్తల ప్రకారం అయితే ఇట్స్ నాట్ ఏ జోక్. ఐ మీన్ నౌకు మనం ఇదేదో ఈజీగా తీసుకోవాల్సిన అవసరం కాదు. చిన్న ఎంప్లాయా, పెద్ద ఎంప్లాయా, వాలంటీరా లేదా పర్మనెంట్ ఎంప్లాయా పక్కన పెడదాం. ఏదేమైనా వాళ్ళు గత 5 సంవత్సరాలుగా సేవలు అందించారు. చాలా తక్కువ అంటే అసలు అది వాళ్ళకి వేతనం అని కూడా అనకూడదేమో. ఒక చిన్నపాటి 5000 రూపాయలకి దానికి మించి కొన్ని కొన్ని ఇంతలు కొన్ని రెట్లు వాళ్ళు పనిచేసిన మాట వాస్తవం అది. సరే వాళ్ళని మేము తీసేయమంటున్నారు, ఎన్నికల ముందు చెప్పారు, తర్వాత కూడా పలు సందర్భాల్లో మంత్రులు చెబుతున్నారు, వాళ్ళకు త్వరలోని శుభవార్త అంటున్నారు, తీసేయమంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఎక్కడ కాంక్రీట్గా అలాగనే ఉన్నా లాస్ట్ 2 మంత్స్ సరే మీరు చేసినా చేయకపోయినా 5000 రూపాయలే కదా అని వాళ్ళకి ఇచ్చుంటే పాతదే. సరే వాళ్ళకి విధులతో పాటుగా విధులు ఇచ్చినప్పుడు వాళ్ళతో పనులు చేయించుకుంటున్నప్పుడు మీరు అన్నటువంటి 5 నుంచి 10 వేలు చేసి ఇస్తే బాగుండేది. అసలు ఆ ఇవ్వాల్సిన 5 వేలు కూడా ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు టోటల్గా ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. 2.5 నెలలు వెయిట్ చేశారు కూడా, ఇప్పుడు కార్యాచరణకి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే దీనికి ఎవరు దీన్ని ర్యాలీ చేయాలి, మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి చాలా సందేహం ఉంది ఇక్కడ. ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి మనుషులుగా ముద్రపడినటువంటి వారు ఇప్పుడు వైసీపీ కనుక వాళ్ళకి మద్దతు ఇచ్చి కనుక రేపు కార్యాచరణకు వస్తే అసలు వీళ్ళు ఎంతవరకు వాళ్ళని వైసీపీ వాళ్ళని మద్దతు తీసుకుంటారనేది, ఇది పొలిటికల్గా అఫ్కోర్స్ ఒక వైసీపీనే కాదు ఎప్పుడు కూడా ముందుంటారు, లెఫ్ట్ పార్టీస్ ఉంటాయి, అలాగే సంఘాలు ఉన్నాయి చాలా, వాళ్ళంతా కూడా మూవ్ అవ్వచ్చు. కానీ ఆ పరిస్థితి దాకా తెచ్చుకోదని భావిద్దాం, ఆశిద్దాము. రేపు 27వ తారీఖు ఏదైతే ఈ మంత్రిమండలి మంత్రివర్గ సమావేశం కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయాత్మక లేదంటే ఒక క్లియర్గా ఒకటి ఏమన్నా అనౌన్స్మెంట్ వస్తే ఓకే, లేదంటే కనుక 30 వరకు వెయిట్ చేసి 31 నుంచి వారు ఉద్యమ కార్యాచరణకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. మేడం వరలక్ష్మి గారు ఏంటిది ఎందుకని ఆ పరిస్థితి? అఫ్కోర్స్ వాళ్ళని కంటిన్యూ చేస్తాం అంటున్నారు కానీ ఒక గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. ఏమన్నా ఈ 1 వీక్లో ఏమన్నా వాళ్ళ గురించి ఒక క్లియర్ ఎజెండా బయట పెట్టే అవకాశం ఉందా గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు మీరన్నారు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి వీళ్ళకి ఉద్యమ కార్యాచరణకి అంటే వైసీపీ అసలు ఎటువంటి నైతిక అది లేదు వాళ్ళకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రాజకీయ ఒక క్రీడలో భాగంగా వాళ్ళందరినీ రిజైన్ చేయించింది కాబట్టి సో ఇక్కడ వైసీపీ అసలుకి ఏమంటారంటే వాళ్ళకి దానికి దీనికి సంబంధించి ఒక డైలాగ్ లేదు, వాళ్ళు వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి కూడా వాళ్ళు అర్హులు కాదు. ముఖ్యంగా ఈ మొత్తం ఈ మొత్తం వాలంటీర్ వ్యవస్థకి వాళ్ళు ఇవాళ ఇలా ఇబ్బంది పడడానికి కారణం కూడా వాళ్ళేను. సో అందుకని వాళ్ళ గురించి మనం పక్కన పెడతాము. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతేనండి ఎలక్షన్ మేనిఫెస్టో కింద అనుకోండి ఆ రోజు వైసీపీ వాళ్ళు వాళ్ళందరినీ బలవంతంగా కూడా విధుల్లో నుంచి వాళ్ళని రాజీనామా చేయించేటప్పుడు కూడా వాళ్ళకు ఒక భరోసాగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. దాన్ని ఖచ్చితంగా ఆ ప్రాసెస్ లో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఒక మనం కూడా మానవతా దృక్పథంతో, ఎందుకంటే అది చిన్న పన పెద్ద పన కాదండి, వాళ్ళకి మనం ఒక ఆశ పెట్టినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. సో ఈ వరుసగా ఈ ఘటనలన్నీ జరుగుతున్నాయి కాబట్టి రేపు 27, 28 తారీఖుల్లో మరి ఈ విషయం మీద ఖచ్చితంగా ఒక విషయానికైతే వస్తారు. ఎందుకంటే మిగతావన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైతే ఇంప్లిమెంట్ చేయాలో అన్ని కూడా కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు నమ్మండి నమ్మకపోండి ఇవాళ మన మీద కాంగ్రెస్ అనుకోండి లెఫ్ట్ పార్టీస్ అనుకోండి లేకపోతే ఇంకోటి అని మాట్లాడటమని కాదు, రాష్ట్ర పరిస్థితిని గురించి కూడా ఇవాళ ప్రతిరోజు ఆయన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు అన్నిటినీ ఎక్కడెక్కడ ఏమేమి అడ్జస్ట్మెంట్స్ చేయాలి ఎంత ఏమేమి అన్ని డ్యామేజ్ అయిపోయింది ఏమేమి కుళ్ళిపోయాయి అంటే ట్రీట్మెంట్ కూడా చేయలేని పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా అన్నిటినీ ఒక్కొక్క మంత్రివర్గము ఒక్కొక్క దాని గురించి అన్ని వాళ్ళు మీటింగ్స్ ద్వారా ఎట్లుందని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్స్ అయితే నేను కూడా అండి నా పర్సనల్ లో కూడా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి మనం ఒక మాట ఇచ్చాము ఒక ఆశ పెట్టాము వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం అది తక్షణ కర్తవ్యం ఎవరు కాదని లేదు. కాకుంటే ఈ మంత్రివర్గ సమావేశం
జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో దాని తర్వాత మనం మాట్లాడితే బాగుంటది అని నా అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా న్యాయం చెయ్యాలి. లక్ష్మణ్ గారు, వాట్ యు సే సార్? ఒకటి, నిన్ననే పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేసే దానిలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకి 988 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సర్పంచుల ఖాతాల్లో కూడా వేయటం జరిగింది, అఫ్కోర్స్ ఈ గ్రామ అవసరాల కోసం, అలాగే అభివృద్ధి పనుల కోసం. మరి అదే దానిలో భాగంగానే ఉన్నటువంటి, అఫ్కోర్స్ ఇది ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు, బట్ దానివల్ల కూడా ఉపయోగం ఉందని అందరూ ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఫండింగ్ వీళ్ళకి కూడా ఇచ్చి వీళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అనేది కదా. ఇప్పటివరకు అన్నీ చేసి వీళ్ళని ఒక్కళ్ళు మాత్రం ఎందుకని అలాగ నిరాశపరచాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుందంటారా? ఎన్నికల ముందు వాలంటీర్లు ఎక్కడ మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు, వాళ్ళ ప్రభావము కనీయ వాళ్ళు ఒక్కొక్కరు 50 కుటుంబాలను లీడ్ చేస్తూ వచ్చారు, వాళ్ళ ప్రభావం ఉంటుందో ఏమో అని భయపడిపోయి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము, 5,000 బదులు 10,000 ఇస్తాము అని చెప్పి ఆశ చూపారు. ఇవాళ 2.5 నెలలు అయిపోయింది అధికారం లేకొచ్చి వాళ్ళను గాలిలో పెట్టారు. జీతాలు ఇవ్వటం లేదు, వాళ్ళతో పని చేయించుకోవటం లేదు, పెన్షన్లన్నీ కూడా సచివాలయాల ద్వారా వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు వెళ్ళి పంపిణీ చేస్తూ కూర్చున్నారు. మరి ముందు మీరు మాట ఇచ్చినప్పుడు 90% మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలే నియామకాలు జరిగాయి అనే విషయం మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు అసలు ఆ వ్యవస్థ అవసరం లేదని చెప్పి ఉంటే అది వేరే విషయం. ఆ వ్యవస్థ ఉండాలన్నారు, 5,000 బదులు 10,000 ఇస్తామన్నారు. మరి ఇవాళ నిరుద్యోగులు ఏమైపోతారు? వాళ్ళు ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు రోడ్ల మీద పడే పరిస్థితి ఎందుకు వస్తున్నది అంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కావడం లేదు, క్లారిటీ లేదు వాళ్ళకి. అయ్యా పాపం, ఇంకో 2 నెలలు ఆగండి, ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము మీరు కొంచెం వెయిట్ చేయాలి, మేము తేరుకొని కొంచెం అని అలా అన్న చెప్పారా? అలా చెప్పడం లేదు, అసలు కంటిన్యూ చేస్తారా చెప్పడం లేదు, చేయరో చెప్పడం లేదు ఇప్పటి వరకు. మరి ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు వాళ్ళ మీద సమీక్ష చేయడానికి, మిగతా అన్ని సమీక్షలు చేస్తున్నాడు ఆయన, ఈ వీళ్ళ మీద సమీక్ష చేయడానికి తీరిక లేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే అధికారంలో రాకముందు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారంలో రాకముందు చెప్పే మాటలు, అధికారం లేకొచ్చిన తర్వాత చెప్పే మాటల్లో తేడా ఉండకూడదు. తేడా లేకుండా మీరు పరిపాలన చేస్తేనే శభాస్ అంటారు ఎవరైనా. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సిపికి ఒక మంచి అవకాశం ఎందుకు ఇస్తారు? ఉద్యమాలు చేయడానికో, ధర్నాలు చేయడానికో, వాళ్ళని సపోర్ట్ చేయడానికో ఒక అవకాశం మీరు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు అలక్ష్యం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇష్యూ చేసే వాళ్ళు కూడా వాళ్ళకు సహకరిస్తారు. అంత దూరం అవసరం లేదు. ఒకవేళ వద్దనుకుంటే, ఆ వ్యవస్థే వద్దనుకుంటే, ఇదిగో మీకు ఈ బకాయిలన్నీ ఇచ్చేస్తున్నాము, అది కాకుండా ఇంకా కాస్త కాంపెన్సేషన్ గా కొత్త డబ్బులు ఇస్తాం, లేదా మిమ్మల్ని ఇదిగో పలానా డిపార్ట్మెంట్లు ఖాళీలు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ కింద పెట్టుకుంటాము, లేదా ప్రైవేట్ కంపెనీలలో ఇదిగో ఈ కంపెనీలని మేము అడుగుతున్నాము, వాళ్ళు జాబ్స్ ఇస్తారు అని చెప్పి వాళ్ళని అకామిడేట్ చేయండి. ఎవరన్నారు అన్న చేయాలి కదా, ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ విషయంలో ఆలస్యం చేయకుండా ఉంటే వాళ్ళ రోడ్ల మీద పడరు. బాబురావు గారు, మరి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ స్టార్ట్ చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఆ కార్యదర్శుల్ని వాళ్ళనైతే కంటిన్యూ అవుతున్నారు ఇప్పటికీ. వాలంటీర్ల విషయంలో ఎందుకని అంటే, వాలంటీర్లు ఒక ఎంప్లాయీస్గా పరిగణించబడలేదు కాబట్టి వారికి పూర్తి స్థాయిలో నెలంతా కూడా పనులు ఉండవు కాబట్టి వారు దీని మీద ఆధారపడి లేరు కాబట్టి అనే ఒక చిన్న చూపు అని భావించాలా? అంటే వాలంటీర్లతో అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఆటలాడుకోవటం, వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవటం సరైంది కాదు. ఖచ్చితంగా ఎన్నికల హామీ ప్రకారం వాళ్ళని కొనసాగించాల్సిందే. కానీ ప్రమాదం ఏం కనపడుతుందంటే, వ్యవస్థల్ని పూర్తిగా అధికార పార్టీలకి అనుకూలంగా వాడుకునేటువంటి సాధనాల కింద మార్చేశారు. అంతకుముందు లోపాయి గారిగా మాట్లాడుకునేవాళ్ళు, ఇవాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఏమని, వైసీపీ ఐఏఎస్లు, వైసీపీ ఐపీఎస్లు,
తెలుగుదేశం ఐఏఎస్, తెలుగుదేశం ఐపీఎస్. ఏంటండి ఇది? అంటే పార్టీలకా వీళ్ళకి జవాబుదారి, ప్రజలక, చట్టాలక, రాజ్యాంగానిక? రాజ్యాంగం పోయింది, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఈ రకమైన సిస్టంలోకి మార్చేస్తున్నారు. వాళ్ళు వస్తే వీళ్ళని పక్కన పడేస్తారు, వీళ్ళు వస్తే వాళ్ళని పక్కన పడేస్తారు. జనం డబ్బుతో వాళ్ళు జీతాలు ఇస్తారు. ప్రభుత్వాలు పార్టీలు ఒకటి అయితే, ఎవరైతే మీరు బాగా ప్రస్తావించారు, ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారో నాకేమి ఐ మీన్ అభ్యంతరం లేదు. పేరు కూడా చెప్పు, పొన్నగోళ్ళు సుధాకర్ రావు లాంటి వాటి, ఒక పేరు ఎగ్జాంపుల్ చెబుతున్నా. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి నేను జీవితాంతం పాదదాసుండై ఉంటానని చెప్పేసి పబ్లిక్ డొమైన్లో చెప్తున్నావు అంటే, నువ్వు చదువుకుంది, నువ్వు అధికారిగా ఉంటుంది, మరి అయితే అలాంటప్పుడు ఆయన ప్రైవేట్గా పని చేసుకో. ప్రభుత్వ సొమ్ము నీకు ఎందుకు, శాలరీలు ఎందుకు, అసలు నీకు ఐఏఎస్ ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు మీకు? ఇప్పుడు అందుకని ఏంటంటే, ఈ పద్ధతి ఆలోచన ధోరణి అధికార పార్టీల్లో ఎవరైనా సరే ఈ రకమైనటువంటి ధోరణి ఈ రకంగా దుర్వినియోగం చేయటం మీకు ప్రజలకు జవాబుదారీగా వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ వాలంటీర్ల వ్యవస్థలో తప్పులుంటే సరిచేయండి, సరైన రీతిలో వాడుకోండి. రెండోది వైసీపీ అసలు వాళ్ళని ఏదో ఒక ఉద్యోగస్తులు కాకుండా స్వచ్ఛంద సేవ, మీరు చేసేది సేవ అనే పేరు పెట్టి మీకు సేవా అవార్డులు ఇస్తాం. ఏంటండి సేవ? మీరేనో సేవ చేయాల్సిన వాళ్ళు కోట్లు గడిస్తారా? 5,000 రూపాయలు జీతం ఇచ్చి మిమ్మల్ని సేవ చేయమంటారా? ఏంటండి ఇది? ఈ రకమైనటువంటి వాదనలు తీసుకొచ్చి నిజం చెప్పాలంటే చాకరీ చేయించుకున్నారు, వాళ్ళతో చాకరీ చేయించుకున్నారు. అవునండి, వాళ్ళతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఉన్నవాడు వీళ్ళు 2.5 నెలల నుంచి తేల్చకుండా వాళ్ళని త్రిశంఖ స్వర్గంలో పెట్టి వీళ్ళలో చేస్తున్నారు. ఇది ఈ రకమైనటువంటి వైఖరి సరైనటువంటిది కాదు. వీళ్ళని తప్పనిసరిగా హామీ ఇచ్చినట్టుగా కొనసాగించాలి. తప్పులు చేస్తే చర్యలు తీసుకోవచ్చు. వాటిలో ఆ రకమైనటువంటి ధోరణి ప్రదర్శించాలి తప్ప ఇంకోటి కాదు. రెండవది, వీళ్ళు గతంలో వైసీపీ, మరి వైసీపీ నాయకులు అందరూ తెలుగుదేశంలో చేరారుగా చాలా మంది. ఇప్పుడు అధికారులు కూడా అలాగే చేరుతున్నారుగా. అప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు జనం కూడా అప్పుడు వైసీపీకి వేశారు, కొంతమంది ఇప్పుడు మారి తెలుగుదేశానికి వేశారు. వీళ్ళలో కూడా మార్పు రావచ్చు, వస్తుంది. కాబట్టి జనం అందరూ ఎప్పుడు పార్టీలకు ఒకే రకంగా ఉంటారు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి చేయకపోతే వాళ్ళు ఉంచట్లేదు. కాబట్టి వాళ్ళు అధికారులుగా పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి, పాలక పార్టీల్లో ఉన్న ప్రభుత్వాలకి లొంగిపోయి పనిచేయాల్సిన పరిస్థితి వాళ్ళకు కల్పిస్తున్నారు. వాళ్ళు రాజీనామా చేయమంటే రాజీనామా చేయటం, కొంతమంది ఆ పరిస్థితి మారాలి. వాలంటీర్లు కూడా చెప్పారు మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు. నిజంగా అదే జరిగింది కూడా. మనం క్షేత్రస్థాయిలో వాళ్ళకి 50 కుటుంబాలు ఇస్తే ఆ 50 కుటుంబాల్లో ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఏంటి, వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేసి పెట్టారు కదా, రేపు కూడా అదే పని చేస్తారు. వీళ్ళు పర్సనల్ గా ఏమన్నా ఇంక్లినేషన్ ఉంటే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక పార్టీ పట్ల ఇంక్లినేషన్ ఉంటుంది, దట్స్ డిఫరెంట్. కానీ మనం చేయాల్సిన డ్యూటీ మనం చేస్తున్నాం కదా. ఏమా మీరు అక్కడ కూర్చొని మీ డ్యూటీ చేస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని నా డ్యూటీ చేస్తున్నాను. కాబట్టి ఏమైనా పర్సనల్గా ఉంటే అది ఓటేసేటప్పుడు చూసుకుంటారు అంతే తప్ప విధులు నిర్వహించేటప్పుడు ఏమి అలాంటిది కూడా మనం ఎక్కడ గమనించలేదు. ఎక్కడో అడపాదడపా చూసాం కానీ వాలంటీర్ విషయంలో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాబురావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, వరలక్ష్మి గారు, అలాగే సైదా గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. స్టేట్ చెంటూ సిటీ 24/7.